సార్ ఇదొక్కసారి చెక్ చేయండి సార్ మీరు ఎట్లయినా ఎలస్కెన్కు సపోర్టింగ్ చేయాలి నేను ఎల్ఎంఎల్గా నిలబడతా సార్ ఎల్ఎంఎల్ ఎల్ఎంఎల్ అంటే ఇప్పుడు నియోజకవర్గం ఉందిగా సార్ ఆ దానికి నేను నిలబడతా సార్ నేను అన్న బ్రో నియోజకవర్గం ఓహో అంటే లియో అంటున్నాడు నియోజకవర్గం నియోజకవర్గం ఎమ్మెల్యేగా అంటారు ఎల్ఎంఎల్గా నిలబడతా సార్ నేను అది ఎమ్మెల్యే అమ్మ ఎల్ఎంఎల్ కాదు ఎమ్మెల్యే కాదు ఏమన్నా ఉంటే కరెస్కెన్ చేయండి సార్ మీరు కలెక్టర్ కదా కొంచెం చూసి నాకు ఏ నిలబెడదాం అనుకుంటున్నారు సార్ నన్ను అంటే తెలివని వాళ్ళు ఎవరు లేరుగా సార్ స్టేట్ల రెండు స్టేట్లలో ఏడిల పెట్టినా గెలుస్తా ఎక్కడైనా అదైతే ఉంది సార్ తెలంగాణ రాయలసీమ ఎక్కడైనా సార్ మీరు మా షెల్టర్లో నిలవచ్చా సార్ మరి జూ ఉంటుంది జూలో జూలోనా జూ జూ నియోజకవర్గమా నియోజకవర్గం నీ అంటే వాళ్ళకి కరెక్ట్ ఉంటుంది జూలో నువ్వు బాగా ఓట్లు పడతాయి నేను ఓట్లు సొంత మనిషిగా ఫీల్ అయ్యి అందరూ ఏమేమి ఉండాలి సార్ అందులో బయోడేటా మొత్తం అన్నీ ఒకసారి చెక్కింగ్ చేయండి మీరు ఎంఆర్ఓ కదా అలా నాది ఫన్ కోసరా భయం డేటా మరి దాన్ని భయపడక్కర్లా మామూలుగా ఎలక్షన్ కంటెస్ట్ చేయొచ్చు భయం ఎందుకు భయపడలేక ఓకే సార్ మీరే సపోర్టింగ్ చేయాలి జూలో నువ్వు ఉంటే నువ్వు యుల్ బి యునానిమస్ మొత్తం అన్ని ఎనిమల్స్ జూ నియోజకవర్గంలో నువ్వు నిలబడితే ఎనిమల్స్ అంటుండ్రు సార్ నాకు సపోర్టింగ్ చేయండి మీరు కలెక్టర్గా మీరు ఎంఆర్ఓగా అక్కడ ఉంటే పోటీ లేదు ఉండదు మీకు నుంచి ఉంటుంది నా కాస్ట్యూమ్ కానీ ఎత్తు తీయండి సార్ జరా కాస్ట్యూమ్ ఎక్స్ట్రా లేదు కాస్ట్యూమ్ చాలా బాగుంది ఢిల్లీకి పోయిననుకో మాట్లాడవచ్చు కదా ఇట్లా పట్టుకొని పేపర్లు దేకేతో సార్ జీ ఆఫ్ మా చల్రామే బహుత్ తక్లీఫ్ హే తక్రీబన్ కమ్సే కమ్ 16,000 గరీఫ్ పీపుల్ కే లియే అంటే ఇట్లా ఇంగ్లీష్ మిస్ కు మాట్లాడవచ్చు కదా మాట్లాడవచ్చు అందుకోసానికి ఎల్ఎంఎల్ కంటే ఎంపీగా ముందు కొడతా కదా సార్ కరెక్ట్ ఇప్పుడు మాషల్రా నియోజకవర్గంలా ఏమేమైనాయి ఫర్జలు ఎట్లు ఇబ్బందులు పడ్డారు ఆడ ఎంతమంది ఉన్నారు మీ కథలా రౌడి గుండె గాడేవాడు అసలు దానికి హార్మోనియం ఫెట్ ఏంటిది ఇవన్నీ చెప్తారా సార్ మరి పెట్టారు హార్మోనియం పెట్టే హార్మోనియం ఫెట్ అంటే ఇప్పుడు కీబోర్డ్ అంటారు కదా మీరు హార్మోనియం ఫెట్ ఎవరు వాయించిండ్రు ఇవన్నీ ముచ్చట్లు తెలుసుకుందాం సార్ నాది కథ ఉండండి నేను ఎట్లయినా చూసుకుంటా ఇది మీరు సపోర్టింగ్ చేయాలి సేఫ్ ఇక్కడ పెడతా గ్యారెంటీ ఇంకా చెప్పురు సార్ మీరైతే ఇంట్లో సిద్ధు సిద్ధార్థరాయా సిద్ధార్థ సిద్ధార్థరాయా అంటే కళ్యాణ్ సార్ ఇష్టం అంటే అట్లా సిద్ధార్థ రాయ్ అంట అలా అలా అనుకోలేదు యాక్సిడెంటల్ వచ్చింది చూసినావా ఎట్లా కలిసి వచ్చింది నీకు ఇష్టమైన వీరోదే కలిసి వచ్చింది అవును కదా అట్లనే మన కుర్తి ఫాఫ కూడా ఆమె పేరు సాతి పెట్టింది స్వాతి సాతి అంటే కవర్ ఫేజా సెంటర్ ఫేజా సాతి స్వాతి మ్యాక్సిమం అందులో సెంటర్ పేజ్ లేకుంటుందా కవర్ పేజ్ లేకుంటుందా అని సెంటర్ పేజ్ సెంటర్ పేజ్ అమ్మో అట్లాంటి ఊత ఎక్కువనే వస్తారు అవును బోల్డింగ్ ఉంటుందా ఏముంటుంది బోల్డ్ బోల్డ్ అంటున్నాను బోల్డా బోల్డ్ అంటే సెంటర్ పేజ్ అంటే బోల్డ్ బోల్డా నాకు తెలుసు అందులో అడగండి చెప్తాను ఓహో అంటాను ఉంటాయి వెనక్కి తిరిగితే బోల్డ్ మీరు క్లీన్ బోల్డ్ చేస్తున్నారు అందులో కుర్తిఫాఫ అమాయనాయకంగా ఉంటుంది అందులో ఆ సినిమాలో అమ్మ నాయక అమాయకంగా ఉంటుంది అమాయకంగా ఎట్లా ఎట్లా చేసిండ్రు అందులో బాగా చేసింది సినిమాలో చాలా బాగా చేశారు డైరెక్టర్ 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 సినిమాని తనకి ఇది ఫస్ట్ సినిమా డైరెక్టర్ కానీ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశాడు కానీ డైరెక్టర్ అంటే గమ్మతన్న బర్మాజన్న నువ్వు కోపం కాకు నేను అడుగుతా ముచ్చట్లు కానీ ఇగో ఎవరన్నా కూడా డాక్టర్ కాబోయి యాక్టర్ అవుతారు కానీ డైరెక్టర్ ఏందో ఎడిటర్కి వెళ్ళి పోయి డైరెక్టర్ అయ్యారు గమ్మత్తున్నది కథ అంటే ఎవరు చూసి ఎప్పుడు ఎట్లా పడుతుందో అంట అని చూసినా అందులో ఫ్రీ రిలీఫ్ ఈవెంట్లు చేసిండ్రు కదా ఆయన మాట్లాడుతున్నాడు మంచిగా అనిపించింది కానీ ఎవరైనా కూడా ఇట్లా యాద్ చేసుకుంటారు కదా నాకు ఇల్లు ఇచ్చింది అందుకే రాజ సినిమాలా అంటుంటే ఆయన మాట్లాడుతుంటే అట్లనే ఏడుపు దుఃఖం వస్తున్నది ఎవరైనా విజయవాడ కనకదుర్గమ్మ దీవించి అంటే ఆయనేమో మా విజయవాడ పెద్దమ్మ నన్ను కొడుకు లెక్క చూసుకుందంట అని చెప్పి మంచిగా అనిపించింది ఫతీ టేజ్ మీద ఎన్నో కామెడీలో మస్తు చేస్తున్నావు ముందే ఇట్లా రివర్సల్ చేసుకొని వస్తున్నావు నాకు సంబంధం లేదు
ఎందుకు లేదానా? వస్తాను అక్కడ, సుమక్క అక్కడ ఉంటుంది కాబట్టి. సుమక్క నువ్వు ఏం మాట్లాడతారు అంటాను చూస్తాం. మంచి కుదురుతుంది మీకు. అవును, ఎందుకు అట్లా ఉంటుందా లోఫట్? లోఫట్ ఉంటుందా? ఎట్లాగైనా చేసి ఎలా ఫన్ చేయాలంటాను. అది నేను స్క్రీన్ మీద చేద్దాం అనుకుంటే స్టేజ్ మీద చేయాలనుకుంటున్నాను. నువ్వు ఈక్వల్గా వస్తావు వారికి వచ్చినప్పుడు. ఎందుకో మరి అంటే అంత అనుభవం ఉంది నీకు. నీ కొడుకే హీరో అయితే నువ్వు ఎన్ని రంగు డబ్బాలు పడుతున్నాయి నెత్తికి? నాకేమర్థం నిజమన్నా, నాకు ఆడాడ తెల్లగా అయితేనే ఇబ్బంది అనిపిస్తుంది. నీకు మొత్తం తెల్లగా కావచ్చు, ఎంత రంగు పడుతుంది నీకు? తెలుపు అంటే వైట్ షర్ట్లు ఎక్కువ వాడుతుంటాను, దాని మనం కానీ పెద్దదాన్ని బట్టలు కాదే. నువ్వు కాస్టమైజ్డ్, మనం అంతా కాస్టమైజ్డ్ కాస్టమైజ్ కదా, అంటే కవరింగ్ చేసుకోవాలి. నాకు ఎప్పుడు చిన్నప్పుడే బాల మెరుపు, ఇప్పుడు సినిమాల్లో మెరుపు, అంతే. అన్ని కవరింగ్ చేస్తున్నావు అన్న, మంచిగానే అందరూ చేస్తారు. నీ ముఖం మీద కెమెరా పెట్టాగానే నవ్వుతారన్న టాకీస్లా. అప్పుడే నీ ఇంటర్నెన్స్లోనే ఒక్కటి కాదు, నువ్వు పెద్ద జాతిరత్నం కాదు, సాతిముత్యం లెక్కను. దానికన్నా మించిందే నువ్వు. ఎప్పటికెళ్ళి ఆ సింధూరం సినిమాలకెళ్ళి ఉన్నావు కదన్న, ఇప్పటిదాకా కూడా ఈ సినిమాలో నీకు జోడి పెట్టలేదా? ఏం పెట్టలేదు. జోడి 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 ఎందుకు? నాకు అందరూ జోడిలే. జోడి అంటే ఇట్లా కాదన్న, దోస్తాలు కాదు. ఇప్పుడు కిషోరం అన్నకు పెట్టిండ్రా ఆల్రెడీ, ఒక జోడి ఉన్నది శ్యామల. మళ్ళీ నీకు లేదంటగా, మన సోలో కదా అన్ని, సోలో మనకు అవసరం లేదు ఒకళ్ళు పక్కన. అందుకే నాకు వస్తుంది పాపం పాపం కాదు అన్నది. ఏంటంటే నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. నిజంగా పక్క ఫోన్ టాలి లేకుంటే ఏమైనా సాధించవచ్చు. యాక్చువల్గా ఇలా కామెడీనా అన్న కొట్లాడతావా? ఇంకా కామెడీ కాదు ఇది, ఎంఆర్ అంటే సీరియస్. సీరియస్ సపోర్టింగ్ చేస్తావా నువ్వు? కాగితాలు ఏమైనా ఉల్టా ఫల్టా చేస్తావా హీరో కోసం? కలెక్టర్ చెప్తే అంటే నాకు ఆయన పడదు. పడదా? మరి అట్లాంటప్పుడు నువ్వు గుండెగానివి. ఇంకా హీరో అంటే సిద్ధు అంటాను, ఎందుకు పెట్టవలసి వచ్చింది సార్? అది ఇది మన డైరెక్టర్ రాసుకున్న పేరు అంతే, డైరెక్టర్ ఐడియా. డైరెక్టర్ అంటే అంటే ఎన్ని సినిమాకి హీరోగే ఒక పేరు కావాలి, సో ఆ పేరు రాసుకున్నాడు డైరెక్టర్. కొత్తనే కదా ఇప్పుడు రాసుకొని వచ్చి నచ్చితే చేస్తాను. ఏం నచ్చింది ఫస్ట్ చెప్పగానే? నాకు ఫస్ట్ నచ్చింది సినిమా స్టోరీ. సినిమాలో చెప్పిన పాయింట్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో చెప్పే ఒక కొత్త పాయింట్. సో ఫస్ట్ వినగానే మంచి కమర్షియల్ మీటర్లో ఉండే సినిమా. అండ్ హీరో క్యారెక్టర్ ఫస్ట్ టైం నేను చేస్తున్న ఈ రోల్, ఒక ఐఏఎస్ పాత్ర అండ్ మంచి పవర్ఫుల్ రోల్. సో ఇవన్నీ నాకు ఫస్ట్ వినగానే నాకు అన్నీ నాకు బాగా నచ్చాయి. ఇట్లా పెద్ద మనిషి లుక్ రానికే మస్తు తిఫల పడ్డరా? మస్తు ఏం, జస్ట్ ఇలా పెంచానంత, మిసార్ పెంచానంత, మిసార్ పెంచితే పెద్ద. మూడు నాలుగు నెలలు పట్టిందా అది? వన్ మంత్. వన్ మంత్లోనే పెద్ద మనిషి అయిపోయినా కలిసికం గడ్డం అన్న. ఇప్పుడు చూడు అన్నకు ఒక దాంట్లో గడ్డం మీసం లేకుంటుంటే తమాష ఉంటుంది. ఇప్పుడేమో ముద్దు కొడుతున్నాడు. ఎంఆర్ అంటే నాకు అట్లా ఉండదు కదా, సీరియస్లు ఉండాలి కాబట్టి. మన ఎన్నెలన్నది అయితే మూతి డాంబర్ రోడ్ లెక్కనే ఉంటుంది నున్నగా. అన్నది కూడా క్యారెక్టర్ మంచిగా వచ్చిందంట కదా సినిమాలో. ఫస్ట్ హాఫ్ తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది, ఫుల్ మొత్తం నవ్వించే, ఫుల్ ఫుల్ తనే ఒక సోలోగా ఫుల్ హిలేరియస్ పాత్ర. తను, శ్యామల గారు, నేను, కృతి, మా మధ్య వచ్చే సీన్స్ అన్నీ చాలా ఫన్నీగా ఉంటాయి ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ యాక్చువల్ చెప్పాలంటే ఆయన సినిమాకి ఒక బ్యాక్ బోన్ లాగా ఫస్ట్ హాఫ్కి. నిజంగా కొంతమంది ముఖాలు చూడంగానే నాకు వస్తుంది. అప్పట్లో మనం బర్మానందం సార్ని చూడంగానే ఇట్లా నవ్వుతుంటాం కదా. ఎన్నెలా నన్ను చూడంగానే, మిమ్మల్ని చూడంగానే అంటే టీవీలలో నన్ను చూడంగానే, సినిమాలలో అంటే ఇంకా రాలేగా తోలకపోతారు. సినిమాలో రాకుండా ఉంటే బెటర్. ఎందుకన్నా? మాకు అందరూ పని పోద్దు. ఏ ఒక నా మాటలు వేరే కదన్న, అందుకే మీ మాటలు ఓల్డ్ మోడల్ కదా. అందుకే అంటే నాది నా లెక్క ఇట్లా ఏళ్ళు పెడితే రాణిస్తారు ఆడికి. అందుకు రానే, అందుకని ఇక్కడే ఉంటాను. సినిమాలు సినిమా చేశాడు, చేసినా కానీ ఎక్కువ రాకుండా ఉంటే ఇట్లా సోఫా చేస్తే. ఇప్పుడు ఎన్నెలన్న, బర్మాజన్న ఇద్దరు కూడి ఉంటే అవన్న, మీ ఇద్దరు కూడి ఫల్టీ స్టార్ చేస్తారా ఎప్పుడన్నా? కిషోర్ ఇంక తిన బాగుంటుంది కాంబినేషన్ యాక్చువల్గా. సైలెంట్ అయిపోతారు, పల్టీ స్టార్ పల్టీలు కొట్టుకుంటే సినిమా మొత్తం ఇద్దరం పల్టీలు కొట్టుకుంటారు. పల్టీ స్టార్ చేద్దాం మనం 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 సుధాకర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్, పల్టీ స్టార్ చేసి ప్రొడ్యూసర్ ఉన్నాడు.
అంటే అడ్వాన్స్ ఇస్తేనే లెక్క అన్న, ఒట్టి కానీ గాలికి ఇడిచిపెట్టేట్లయితే నా. ఇప్పుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఎడిటర్, ఇంకా హార్మోనియం ఫెట్టేనేమో సాగర్ అన్న కదా, సాగర్ పూర్తి పేరు సరసాగర్. సరసాగర్ గారా, సరాలు మంచిగా వచ్చినాయి, బాగా వచ్చినాయి బాగా. అంటే సరాలు ఉన్నందుకు అట్లా వట్టి ఆస్తుకు ఏమో మరి, ఒక సరసాగర్, ఒక సిద్ధు, ఒక సాతి, ఇక్కడ సత్తి కూడా, సత్తి మొత్తం ఎస్ఎస్ఎస్ సూపర్ హిట్ అంతే, త్రిపుల్ ఆర్ లాగా ఆరు తర్వాత ఎస్ అని మంచి కుదిరింది అన్న. ఇంకా ఈయన రాజశేఖర్ రెడీ అంటే రెడీ రెడీ ఆయన నుంచే వచ్చింది ఆ పాట పాట అంతే అంతే. ఆ పాటకు డిస్కషన్ అయిందా మీతో? ఆ పాట ఆ సాంగ్ ఏం అవ్వలేదు డిస్కషన్, బట్ ఆ సాంగ్ గురించి ఏంటంటే ఇప్పుడు లాస్ట్లో మన రాను రాను పాట పెట్టాం కదా, ఆ బిట్ నా ఫస్ట్ సాంగ్ సినిమా పాట, దాని గురించి కొంచెం ఆలోచించి ఒక పాట పెట్టాం బిట్ ఆ సాంగ్. అంటున్నారు కదా మీరు బుడ్డరీల బోయ ఫ్యాట్ యాస్కెన్లు చేస్తున్నారు, తిరువీరకము డైలాగులు ఇడుస్తున్నారు, మరి నేనేం చేయాలరా అన్నప్పుడే తేజసార్ పాట వస్తున్నది. నాకు బాగా ఇష్టమైన సాంగ్ ఇప్పటికీ, అది 20 ఏళ్ళు అయినా దాని ఫొగర్ తగ్గలేదు, ఇప్పటికీ మిలియన్ల కొద్ది చూస్తున్నారు. అంటే దాంట్లో ఎంతున్నా చూడు, ఏం లేదు అందులో మిస్క్ చేసింది డీజే కొట్టిండు అంటే ఫాస్ట్ అయిపోయింది. కంపోజిషన్, మూమెంట్స్, స్టెప్స్ చాలా బాగున్నాయి, కొరియోగ్రఫీ ఆ సాంగ్. ఆ సాంగ్కి ఆ బిట్ అసలు ఇట్ల బి హైలైట్ స్క్రీన్లో చూస్తే ఒక 1 మినిట్ ఉంటుంది, చాలా బాగా ఎక్స్ట్రాడి ఉంటుంది. ఆ రీల్స్లలో అయితే తిరుగుతూనే ఉన్నది, ఇట్లా కలర్ఫుల్గా ఉన్నది, మందందరూ లేళ్ల గుంఫ లేకున్నది. ఇంకా అంటే అప్పుడు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి చాలా తేడా లేదా? అప్పుడేమో మీరు చిన్నగా ఉన్నారు, ఇప్పుడు అంతా బాగా వచ్చేసింది, ధమాకులు మెంటల్ పెరిగింది. ధమాకులు మెంటల్ పెరిగిందా అంటే ఇప్పుడు కలెక్టర్ అయిపోయారు కొత్తది కదా ఇప్పుడు. మీరంటే ఇప్పటికీ లబ్బర్ బాయ్లు ఎక్కువ ఉంటుండే, కాలేజీలో కొట్టుకునుడు ఇది ఉంటుండే. ఇప్పుడు ఫస్ట్ టైం ఓ పెద్ద మనిషి పగబడితే ఎట్లుంటుంది అని చూపెట్టింది, ఫొట్టు ఫొట్టు లేపుతున్నారు కదా బండ్లను కట్టెలు అన్నింటిని, ఒక్కరిని పెట్టలేదంట కదా ఇందులో ఫైట్ మాస్టర్లా మొత్తం 4 ఎవరెవరు? రవివర్మ మాస్టర్, వెంకట్ మాస్టర్, విజయ్ మాస్టర్ అండ్ అనదర్స్ 4 మాస్టర్స్. అండ్ ఈ నలుగురు కూడా ఫైట్స్ చాలా బాగా చేశారు, నా కెరియర్లోనే దిస్ విల్ బి లైక్ మై బెస్ట్ ఫైట్స్. తెలుస్తున్నారు బుడ్డరీలు చూస్తే బండ్లు టైర్లు రూసిపోతున్నాయి ఎక్కడ చక్రాలు. ఇంకా అంటే ఈ ఫైటింగ్లే కాదు, కొరియోగ్రాఫర్ కూడా అట్లనే చేసిరంట. సాంగ్స్ కూడా మన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, జిత్తు అండ్ శోభి సినిమాలో ఒకటే 4 సాంగ్స్, 3 పాటలు మంచి డాన్స్ నెంబర్స్, ఒక పాట మంచి రొమాంటిక్ సాంగ్, అది ఐ మీన్ మెలడీ సాంగ్. సో 3 పాటలు డాన్స్ చాలా బాగుంటుంది. రొమాంటిక్ కాదే అది, విటమిన్ సాంగ్ కదా, అదే మెలడీ. విటమిన్ ఉన్నది కదా, విటమిన్ విటమిన్ అంటే అదే రారా రెడీ, అదే ఐటమ్ సాంగ్. ఇప్పుడు అన్ని మన స్లోగన్స్ నిదానంగా ఉండాలి, పద్ధతిగా పెరగాలి, ఎర్ర లైట్ పడ్డప్పుడు ఆగాలి, పచ్చ లైట్ పడ్డప్పుడు పోవాలి. ఇదే మనం చిన్నప్పుడు ఏ తింపురా తింపు గిర్రుని తింపితే అది లేరు అక్కడ చూస్తుంది ఫోన్ కొట్టు అంటుంది. ఇప్పుడు పిల్లలు ఏంటోనండి చనిపోతున్నారు, దీనికి ఒక శాస్త్రం ఉంది తెలుసా, వృద్ధనారి ప్రతివత. అంతే కదా అన్న, మీకు జరిగిన జోకులు ఉన్నాయా అన్న సినిమాలో మంచిగా? ఇంట్లో లొకేషన్లో నేను నాకు ఎక్కువ రోజులు పెద్ద ఎక్కువ రోజులు పనిచేయలేదు, నేను లాస్ట్లో వచ్చి ఒక సీరియస్ పార్ట్ చేసి వెళ్ళిపోతాను, అంతే ఎక్కువ కాలం స్పెండ్ చేయలేదు. మళ్ళీ ఎడిటింగ్ అన్ని అదే పైగా అన్ని సీరియస్ సీన్స్ మావి. కిషోరమ్మ ఉన్నాడు కదా, కిషోరమ్మ కాంపిటీషన్లో పడ్డాయని మాకు ఆయనకి నాకు కాంపిటీషన్ లేదా ఇద్దరికి, నాకు నేను సెకండ్ హాఫ్లో వస్తాను, ఫస్ట్ హాఫ్ ఆయన. సో ఫస్ట్ హాఫ్ ఆయన చూస్తున్నాడు, సెకండ్ హాఫ్ నేను. ఆయన గురువు అంటే గూగుల్ గురువా? గురువు అంటే ఈగో ఒక బాప్, ఈగో ఒక బాప్ అవునంట కదా. ఇప్పుడు మళ్ళీ అంటే
ఎన్నెల నాకు ఎక్కువ ఇచ్చి మీకు తక్కువ ఇచ్చినందుకు ఏమన్నా ఈగో అనిపించిందా మీకు? మామూలుగా ఏంటంటే సినిమా వెన్నెలన్న పెట్టిన వాళ్ళందరి కాంబినేషన్ సినిమా అయిపోవస్తున్న టైంలో సూపర్ హిట్ అనిపించింది వాళ్ళకి. బ్లాక్ బస్టర్ అవ్వాలంటే ఎలాగా అంటే అప్పుడు నా క్యారెక్టర్ యాడ్ చేసిన టైటిల్ మంచిగా ఇచ్చిన బ్లాక్ బస్టర్ బ్రహ్మ అదే బ్లాక్ ఉన్నందుకు నిన్ను తీసుకొచ్చిన బ్లాక్ అని నిన్ను పెట్టినారు కానీ బ్లాక్ బస్టర్ నాది బ్లాక్ డస్టర్ అన్నా బ్లాక్ బస్టర్ అంటే ఇంకా తలుపు చూసుకో మాట కరెక్టా కదా. సాయంత్రానికి ఫోన్ చేసాను నువ్వు చెప్పింది కరెక్టా అంటా తెలుస్తుందా నాది లొల్లి లొల్లి ఆడ మాట్లాడుతున్నారు ఆల్రెడీగా సురేందర్ రెడ్డి అని వచ్చి చెప్తానే వాటే నేను నితిన్ గారితో ఒక సినిమా బ్రహ్మాండంగా సినిమా చేస్తాను ఇంకా ఆల్రెడీగా చిన్నగా ఇప్పుడు మొత్తం భువంతా విసిగి చూస్తాం ఒక మెతుకు చాలు ఎట్లుందో చూడడానికి ఆల్రెడీ బుడ్డరీలు అర్థమైపోయింది కొత్త నితిన్ వస్తారు అంటే టైలరింగ్లా చూస్తే అర్థమైపోయింది అంతా అందరు పెద్ద పెద్దోళ్ళు వచ్చి మీ గురించి మాట్లాడుతుంటే ఇంకా మీరు మాట్లాడడానికి లేదా అట్లా సపోర్టింగ్ ఇస్తుంటే ఎట్లా అనిపిస్తుంది నాయననే తలుచుకుంటావాను సపోర్టింగ్ అట్లా అంటే అంటే ఇట్స్ హ్యాపీ ఫీలింగ్ అంటే అంటే అంతమంది నా గురించి వాళ్ళు మాట్లాడుతుంటే డెఫినెట్లీ ఇట్స్ హ్యాపీ ఫీలింగ్ సో ఐ ఫీల్ హ్యాపీ అంత. ఇప్పుడు అక్క కూడా మంచిగానే పని చేస్తున్నారు కదా టీంలో? అవును నిఖిత అక్కనా? అవును అక్క కూడా మొన్న సఫ్నక్క కూడా మస్తు మందికి కాల్ చేసి మంచిగానే అందరు చూసుకుంటుండ్రు ఇంటర్లను డెవలప్మెంట్ చేయాలి మనం అందరం గూడు ఉండాలంట అని. నీకు కూడా ఇబ్బంది పెట్టింది రాని ఏమన్నా బర్మాజీ గారు మీరు రావాల్సిందే అని? ఏ ఇంట్లోకి రానన్నావు అంట నువ్వు? ఇంట్లోకి రానంటే లేదండి రావాల్సిందే అన్నట్టు నిఖిత అక్క ఫోన్ చేసిందంట. నాకు బిత్తి సత్య ఇంటర్వ్యూ అనేసరికి అమ్మ అనుకుని వెంటనే పరిగెట్టుకు వచ్చేసా. అంటే నాకు మాటలు రాకుండా చేస్తున్నావు అన్నీ ఇప్పుడు? లేదు లేదు బిత్తి సత్య అనగానే అమ్మ మళ్ళీ నేను మిస్ అవుతాను పరిగెట్టుకు వచ్చా. అది వేరే ఇంకో యాంకర్ పేరు చెప్తే వచ్చేవాడు కాదు మాకు మూడు రాదు. ఏందో ఇసంటివి చెప్పినప్పుడు అలా ఏమనగాలనో మర్చిపోతాను. ఇంకా ముచ్చట్లు మంచిగా కుర్తి షర్టి ఇంకా డిఓపి డిఓపి ప్రసాద్ మురళ చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ డిఓపి అండ్ సినిమాని చాలా బాగా చేశాడు. అండ్ సినిమాలో నేను ప్రతి మీ అందరం ఇంత ఇంత అందంగా బాగున్నామంటే దానికి కారణం మన డిఓపి గారు. ఎక్కువ పర్సెంట్ శాతం ఎక్కడ తీసిండ్రా? నేను హైదరాబాద్ వైజాగ్ యూరోప్లో ఒక సాంగ్ ఇస్తాను అంట. ఫేర్ గుంటూరు కదా అక్కడ తీసుకోవాలి అటు వెళ్ళదు షూటింగ్ అక్కడ కష్టమని మ్యాచింగ్. మళ్ళా రాజకీయ నాయకులు ఏమన్నా చూస్తుంటావా అన్న అప్పుడప్పుడు నియోజకవర్గం అంటే ఇట్లుండాలి? నేను అసలు చూడు రాజకీయ ఎప్పుడైనా రాదా? ఎప్పుడే కలెక్టర్ అయినా అంటే రేపు రేపు ఎల్ఎంఏలో మినిస్టర్ ఏదో ఏసీఎం ఇవ్వాల్సి వస్తే ఎట్లా? అప్పుడు ఏముంది మా డైరెక్టర్ చెప్పే సీన్ బట్టి అతను ఇచ్చే ఇన్పుట్ బట్టి చేస్తాను క్యారెక్టర్ అంతే. ఎప్పటికప్పుడే అంతే అంతే ఎప్పటికప్పుడు అంతే. ఎప్పుడు నువ్వు రాజకీయ నాయకుల మీద కానీ ఇంకోటి ఎప్పుడు కామెంటింగ్ ఉండదు నీకు? అంటే చూస్తుంటారు కదా అన్నీ ఏమేమి జరుగుతున్నాయి అనేది చూస్తుంటారు కదా? చూడను నాకు తెలుస్తుంటే అంటే వింటూ ఉంటాను అంతే. అసలు ఐ డోంట్ వాచ్ టీవీ ఓన్లీ అండ్ ఎక్కువ ఎక్కువ పాలిటిక్స్ అన్న ఇట్లా ఒకరు లెక్క చేయాలి ఇట్లా మాట్లాడాలని అని. బర్మాజన్న ఇప్పుడు రాజకీయ నాయకుడు అంటే ఎవరినన్నా రిఫరెన్స్ తీసుకుంటావా? ఎట్లయితే ఉన్నదో అది ఖచ్చితంగా తెలియాలి అధ్యక్షగా అని ఇట్లాంటి ఏమన్నా టైమింగ్ చూసుకుంటావా అని? ఎప్పుడన్నా మా అక్కర్లా జనరల్ తెలుసు వింటుంటాం కదా చూసి చిన్నప్పటి నుంచి చూసింది సినిమాలు చూసి నేర్చుకుంది కూడా ఉంది. యాక్చువల్గా టీవీలో కొన్ని వస్తుంటాయి వైరల్ వీడియోస్ ఏది నచ్చిందా వైరస్లో బాగా నీయే ఎక్కువ నచ్చుతా నాకు. నాదేడా వైరస్ వచ్చిందా? నేను నాయకుడు నాయకులు ఇప్పుడు నువ్వు మామూలు చేస్తుంటావు కదా నాయకులు లాగా అలాగా అయ్యే చాలు ఆ రెఫరెన్స్ తీసుకుంటే చాలు. ఏమున్నా నా మీద దోస్తే లెక్కలేదు నా మీద రావు కదా నేను దొడ్డుకున్నాను నా మీద వేస్తే ఏం కాదు నాకు. దీనికి సన్నమైనవా ఎట్లయినా? సేమ్ అట్లా సేమ్ పెద్ద పుట్టుకతోనే అట్లా ఉన్నట్టున్నావు ఎప్పుడు దొడ్డు కాలేవు సన్నగా కాలేవు అలాగే ఉన్నాడు అట్లనే ఉన్నావు సాంచ పోసినట్టు. ఏం పోసినట్టు? సాంచ పోసినట్టు. సాంచ అంటే సాంచ అంటే ప్రింట్ తీస్తారు చూడు ఒక ఇగ్రామ్ జేనికి సాంచ అంటే మోడల్ ఒక మోడల్ ఒక లిక్విడ్ ఎట్లున్నదో అట్లే ఉంటుంది అది సాంచ అంటారు దాన్ని అది చేసినట్టు సాంచ పోసినట్టు అట్లా ఏదో ఊళ్ళు రెండు ఇవన్నీ అలవాటు అయిపోయినాయి. ఇప్పుడు నియోజకవర్గంలో నిలబడాలంటే ఊరల్లో అవి మనోభాగాలు తెలిసి ఉండాలి. ఏంటివన్నా మనోభాగాలు కాదు భావాలు 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 భాగాలంటే అవి దెబ్బతినకుండా ఇప్పుడు వాళ్ళ మనోభాగం దెబ్బతింటే మనకు అన్ని భాగాలు దెబ్బతింటాయి. ఇంకా ఇంట్లో మస్తు మంది ఉన్నారు కదా యాడ్కర్లు
మురళీ శర్మ ఉన్నాడు, ఇంకా ఎవరు ఆయన సముద్రం కని ఉన్నాడు కదా, సముద్ర కని ఆయననే కదా అఫ రాజప్ప తొక్కఫ రాజప్ప అంటున్నారు కదా బుడ్డరిల్ల. అవునవును, అంత ఫగ పట్టింది ఎందుకు సినిమాలో? అతను బట్టబాజి కాడా సినిమాలో, అతను బట్టబాజి ఒక క్రూరమైన ఒక విలన్ అన్నమాట సినిమాలో. సో అందుకే ఇంకా ఆయన పెట్టాము సినిమాలో. సో సినిమాలో నాకు తన వచ్చే సీన్స్ చాలా బాగుంటాయి, ఆయన తన క్యారెక్టర్ సినిమా చాలా బాగుంటుంది. రాజఫ అక్కడనేమో మీరు సిద్ధఫ నాకు కళ్యాణ్ సార్ని చూసినట్టే అనిపిస్తున్నది. ఏదో అంటారు కదా అఫ లాస్ట్ ఫంచ్ మనది అయితే అక్కే వేరఫ అన్నట్టు రాజఫ్ఫను తొక్క తోలు తీసి ఆరేసినట్టున్నారు. ఇంకా ఇంకా అంటే ఆ రాజఫ ఎక్కడ దిక్కు ఆయన? ఇక్కడనే మాచర్ల సినిమాలో మాచర్ల. ఆయన తమిళంనాడు కదా? తమిళం. హీరోయిన్లు ముగ్గురా? అంటే ఇద్దరు హీరోయిన్లు, థర్డ్ది మన అంజలి. అంజలి చేసింది ఒకటి సాంగ్లు, స్పెషల్ సాంగ్లు చేసింది అంజలి. కృతి అండ్ క్యాథరిన్. క్యాథరిన్ చూసిన మొన్ననే బంగారం వేసుకొని బింబిసారలా మెరిసిపోతున్నది ఓవరాన్ లెక్క. మీకు ఉన్నాయన్న కాంపిటీషన్లా కుర్తి ఫాఫకి? నీకు నాకు మా ఇద్దరు కాంపిటీషన్. మా ఇద్దరు మొత్తం మా ఇద్దరు కాంపిటీషన్. వేరే ఎవరితో? నేను తిను అండ్ సముద్ర కని మా ముగ్గురు ముగ్గురు కాంపిటీషన్. ఫాఫ మూక అన్న ఏం చేస్తా? నెక్స్ట్ టైం ఏదన్నా బాధ అనిపిస్తుంది మాకు. అంత రంగు వేసుకొని అంత కొత్త బాటలు వేసుకుంటే పక్క ఫోన్ లేకుంటే లొకేషన్ లేమందని కదా. కనీసం ఇంటర్వ్యూలు కూడా పెట్టమన్నా కూడా పెట్టలేదు. చూసి అడ్వాన్స్డ్ వెర్షన్ ఇది 2.2. మంచిగా వచ్చింది అన్న. బుడ్డరీలు చూస్తే అర్థమైపోయింది. ఇంకా ఏ రీలు? బుడ్డరీలు అంటే దాన్ని ఇంగ్లీష్లో షార్ట్ అంటే టైలరింగ్ అంటారు. ట్రిపుల్ ఆర్లో కూడా ఫులితో కొట్లాడితే ఎన్టీఆర్ సార్ హీట్ అయింది. ఇందులో కూడా పులి ఫైట్ ఉన్నది అంట కానీ. ఆ పులి ఫైట్ అంటే పులితో కాదు, పులి వేషం వేసుకున్న మనుషులతో ఫైట్. గ్రాఫిక్స్కి ఎక్కువైతుంది అని అట్లా పెట్టింది. గ్రాఫిక్స్ అంతే అనుకో వచ్చాను. మళ్ళీ దానికి ఎనిమల్ ప్లానెట్లో కొయ్యి సఫ్ టికెట్ తేవాలి. ఇదంతా ఒక్క ఫులిని పెట్టినా కూడా అది కాగితం ఫులి అన్నా కూడా నమ్మరు. మళ్ళీ ప్రూఫ్ చేయాలి దాన్ని. ఇదైతే సెన్సారింగ్ అయితే అయిపోతుంది. మళ్ళీ ఆడంటే ఢిల్లీ పోయి రావాలి సినిమా రీలు. మంచిగా ఇక్కడిక్కడనే తీసి మన ఫ్లేవరే ఉంది. మన టీం అందరికీ సక్సెస్ వస్తుంది గ్యారంటీగా. ఈ ఆగస్టు 12 మంచిగా మనం మాచల్రా అనేది మన ఊర్రా టాకీస్లో పోయి చూడాలి. మళ్ళీ బయట చూసుడు అక్కడ ఏటింగ్ ఎప్పుడో చూస్తాం కాదు. రిలీఫ్ జర ఫచ్చి ఫచ్చి ఉడుకుడుకు మీరు చూస్తే దాని వేరే ఉంటుంది, ట్రేడింగ్లు ఉంటుంది. అది ట్రేడింగ్ అంతా పోయినాక చూస్తే ఇంకా ఆఫ్ డేట్ కాలే నువ్వు ఎఫర్ది అది అని అంటారు. అందుకే ఉరుకురుకు సినిమా మంచిగా సౌండ్ ఫీకర్లు పెద్ద దాంట్లో అది ఉంటుంది కదా ఏంటి డాల్బీ సౌండ్లో చూస్తే మెంటల్ ధమాకలో కూసిపోతుంది. 12 సూతముండే అందరం కేర్ టేకర్లు మీరు కూడా.